ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ఫస్ట్ అప్డేట్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి 2023 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 12/12/2022 3 PM. అంటే జనవరి నెలకు సంబంధించి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో బుక్ చేసుకునే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం సేవ, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ ఆర్జిత సేవలకి భక్తులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 12 మధ్యాహ్నం 3 గంటలకి, అనగా సోమవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకి టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ ఆర్జిత సేవల్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో, అంటే ఎవరైతే ముందుగా టిటిడి అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అయిన తిరుపతి బాలాజీ .ap.gov.in అనే వెబ్సైట్ లో ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి అనే ప్రాతిపదికన ఈ సేవల్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు నేరుగా తిరుమల కొండపై సేవల్లో పాల్గొనవచ్చు. సేవ అనంతరం స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు. అయితే స్వామివారి దర్శనం అనేది మొదటి గడప దర్శనం ఉండదండి, జయ విజయుల గడప వద్ద నుంచి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఎవరైతే శ్రీవారి భక్తులు జనవరి నెల సంబంధించి ఈ ఆర్జిత సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా సోమవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకి టిటిడి అఫీషియల్ బుకింగ్ పోర్టల్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోగలరు. ఇది మొదటి అప్డేట్. ఇకపోతే రెండవ అప్డేట్, శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి 2023 విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్ట్ 12/12/2022 10 AM. రిజిస్ట్రేషన్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ 12/12/2022 10 AM టు 14/12/2022 10 AM. అంటే జనవరి నెలకు సంబంధించి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ ఆర్జిత సేవలకి లక్కీ డిప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడానికి డిసెంబర్ 12 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 14 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంటుందండి. ఈ 2 రోజుల పాటు భక్తులు జనవరి నెలకు సంబంధించి లక్కీ డిప్ ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఈ లక్కీ డిప్ ఆర్జిత సేవలకి ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్న అన్ని సేవలకి అన్ని డేట్ ని సెలెక్ట్ చేసుకుని మీరు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ఏదో ఒక సేవకి ఏదో ఒక డేట్ లో మీ పేరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఈ లక్కీ డిప్ ఆర్జిత సేవలకి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా నేను లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను ఒకసారి చూశారు అంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఇక్కడ శ్రీవారి భక్తులందరూ కూడా గమనించుకోవాల్సింది, జనవరి 11 వరకు ఎలాంటి ఆర్జిత సేవలు కానీ లక్కీ డిప్ సేవలు కానీ భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేయరండి. ఎందుకు అంటే జనవరి 2 నుండి జనవరి 11 వరకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు అనేవి భక్తులకు కల్పిస్తున్నారు కాబట్టి ఈ సమయంలో ఈ ఆర్జిత సేవలన్నీ కూడా స్వామి వారికి ఏకాంతంగా నిర్వహిస్తాము అని మనకి టిటిడి వారి నుంచి అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో గారైన శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు కూడా చెప్పడం జరిగిందండి. కాబట్టి జనవరి 11 వరకు ఎలాంటి ఆర్జిత సేవలను రిలీజ్ చేయరు. జనవరి 12 నుండి జనవరి 31 వరకు సంబంధించిన ఆర్జిత సేవలను మాత్రమే టిటిడి వారు రిలీజ్ చేస్తున్నారండి. సో భక్తులు ఈ విషయాన్ని అయితే గమనించుకోగలరు. ఓకే అండి, ఇవి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో అనేది చేరి, ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా చేరి, వారు కూడా ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.